ములుగులో హెల్త్ ప్రొఫైల్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. వైద్యానికి పటిష్టం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ పైలట్ ప్రాజెక్టును ములుగు జిల్లా కలెక్టరేట్లో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ ఒక్క కార్డుతో ఆరోగ్య సమస్యలు తక్షణం తెలుసుకుంటామన్నారు. ఈ కార్డులు అందించడం వల్ల ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అడగక ముందే అన్ని ఇస్తున్నారని, భవిష్యత్తులో ములుగు జిల్లాకు ఇస్తారని ఆశిస్తున్నామన్నారు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు కేబినెట్ లో ఒక పోయిన ప్రభుత్వంలోనే ఒక పైలట్ ప్రాజెక్టు గా సిరిసిల్లాను కూడా ఎంపిక చేసుకుని కొంత పని జరిగింది, మరి ఒకసారి ఇవ్వమని చెప్పి గౌరవ మంత్రి వర్యులు కేటీఆర్ గారు అడిగినప్పుడు ముఖ్యమంత్రి గారు అన్నారు, మరి సిరిసిల్లాకో ఇంకెక్కడో ఇచ్చే ముందు ఒక గిరిజన ప్రాంతానికి ఇవ్వాలి, మరి గిరిజనులకు సరైన వైద్యం అందుబాటులో ఉండదు కాబట్టి ముందు ములుగు ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రి గారికి ములుగు మీద ఎంత ప్రేమ ఉందో మరొకసారి మరి ఆ రోజు మాకు మరొకసారి తెలిసింది. ఎందుకంటే ఆ రోజు శాసనసభ ఎన్నికలప్పుడు ఈ జిల్లా భూపాల్పల్లితో కలిసి ఉండే వారు వాగ్దానం చేసి ఆ ఎన్నికల్లో విజయం మాకు రాకున్నా ఈ ప్రజలకు మరి పరిపాలన అందుబాటులో ఉండాలి అని చెప్పి వారు ఈ జిల్లాని ఇవ్వడం, మరి ఈరోజు హెల్త్ ప్రొఫైల్లో కూడా ఈ జిల్లాను ముందుగా ఎంపిక చేసి మరి నిజంగా ఇప్పటికే గౌరవ మంత్రి వర్యులు అన్నకు నేను తెలియజెప్పేది ఏంటంటే గడిచిన రెండున్నరేళ్లుగా ప్రతినిత్యం మేము ఈ ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు ఇక్కడ ఉండే వైద్య సిబ్బంది అధికారులు గౌరవ కలెక్టర్ గారు కావచ్చు లేకపోతే మిగతా సిబ్బంది అంతా కూడా కోవిడ్ కష్టకాలంలో మరి ఇక్కడ చేసిన సర్వీసు ఇక్కడ ఉన్న సదుపాయాలు చూసి ఆశ్చర్యపోయే విధంగా భూపాల్పల్లి ములుగు జిల్లాలకు కూడా ఏటూరు నాగారంలో ఉండే ఒక డాక్టర్ కోవిడ్ మరి ఏ విధంగా నియంత్రించాలి, ఎలాంటి సలహాలు సూచనలు తీసుకోవాలి, వాళ్ళు ఎలాంటి మందులు వాడాలని ఒక ఏటూరు నాగారం డాక్టర్ ఈ ఉమ్మడి జిల్లాలో సగం మందికి మరి ఆయన గైడ్గా పనిచేసిండు అంటే ఏటూరు నాగారం హాస్పిటల్ ఏ విధంగా పనిచేస్తుంది, ములుగు హాస్పిటల్ ఏ విధంగా పనిచేస్తూ మరి ఈ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ చూపిస్తుందనే దానికి ఒక ఉదాహరణ అని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఈరోజు అనేక సర్వీసులు ఒక టీ డయాగ్నోస్టిక్ సెంటర్ ద్వారానే దాదాపు 59-60 పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి, కానీ ప్రజల దగ్గరికే వెళ్ళి 30 రకాల పరీక్షలు చేసి మరి వారి ఆరోగ్యం ఏ విధంగా ఉంది, వారు ఎలాంటి మందులు వాడాలి, రేపు ఏదైనా అనుకోని మరి పెద్ద జబ్బు వస్తే వారి కార్డు చూస్తేనే తెలిసే విధంగా హైదరాబాద్లో ఒక కోటీశ్వరుడు లేక ఒక పెద్ద ఉద్యోగికి ఉండే సదుపాయం ములుగు జిల్లాలోని మారుమూల ఒక గిరిజన బిడ్డకు వచ్చింది అని అంటే ఇంతకంటే అదృష్టం మరొక్కటి ఉండదు అని చెప్పి ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ములుగు అనేది బాగా అటవీ ప్రాంతం, ఏజెన్సీ ప్రాంతాలు, అత్యంత వెనుకబడినటువంటి జీవన ప్రమాణాలతో ఉన్నటువంటి ఆదివాసీలు కానీ ఇతర దళిత మరి గిరిజన వర్గాలు కూడా పెద్ద ఎత్తున ఉన్న దృష్ట్యా మరి జిల్లా రాష్ట్ర సరిహద్దుకు కూడా రాష్ట్ర కేంద్రానికి కూడా మారుమూల ప్రాంతంలో ఉంది కాబట్టి మీరు ఈ యొక్క హెల్త్ ప్రొఫైల్ కింద సెలక్షన్ చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా మంత్రి హరీష్ రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ములుగు యొక్క చరిత్ర చూస్తే ములుగు ఇవాళ నేషనల్ హైవే మీద ఉంది, అదేవిధంగా అతిపెద్ద ట్రైబల్ జాతర కూడా ఇక్కడే ఉంది, లక్షలాది మంది వస్తూ ఉంటారు. అదేవిధంగా రాష్ట్రంలో కూడా టూరిజం హబ్గా కూడా వెలుగొందుతూ ఉంది, పెద్ద ఎత్తున టూరిస్టులు కూడా వస్తూ ఉన్న క్రమంలో అదే కాకుండా గోదావరి పరివాహక ప్రాంతం కూడా ఇక్కడే ఉండడంతో ఇసుక రవాణా కూడా జరుగుతూ ఉంది, దీంతో పెద్ద ఎత్తున యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా మరి జిల్లా హాస్పిటల్గా వారి ఆ యొక్క సంపూర్ణమైనటువంటి వైద్య సిబ్బందిని స్టాఫ్ను కూడా ఏర్పాటు చేయాలని తక్షణమే, అదేవిధంగా మెడికల్ బడ్జెట్ కూడా కొంత ఎక్కువ ఇవ్వాలని కూడా మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ జిల్లా ఆసుపత్రిగా మరి శంకుస్థాపనతో పాటు ఇక్కడన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు, అదేవిధంగా చుట్టుపక్కల 4-5 నియోజకవర్గాలకు కూడా సెంటర్గా ఉంది, 2-3 రాష్ట్రాలకు కూడా సెంటర్గా ఉంది, టూరిజము మరి యునెస్కో మనం అందరం చూసినటువంటి యునెస్కో కూడా ఇక్కడే మా ములుగు ప్రాంతంలోనే ఉంది కాబట్టి రామప్ప టెంపుల్ ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకొని మరి మంత్రి గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఆలోచించి మా ములుక్కు మెడికల్ కాలేజీని కూడా
త్వరలో ప్రకటించాలని మనస్ఫూర్తిగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే విధంగా ట్రైబల్ యూనివర్సిటీ కూడా పూర్తిగా ఇంకా కాలేదు. ఎప్పుడు మాట్లాడినా కేంద్రం వాళ్ళు కూడా రాష్ట్రం మీదనే, మొన్న కూడా మరి మేడారం జాతర సందర్భంగా మేము అన్ని ఇచ్చినాము కానీ రాష్ట్ర ప్రభుత్వమే స్టార్ట్ చేయలేదని అంటున్నారు. కాబట్టి మరి దయచేసి ఆ విషయాన్ని కూడా మీరు ఇద్దరు ముగ్గురు మంత్రులు ఇక్కడ స్టేజ్ మీద ఉన్నారు కాబట్టి దానికి కూడా ఒక స్పష్టత ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వెనుకబడ్డ ప్రాంతాలు మిగతా ప్రాంతాలతో సమాంతరంగా నిధుల కేటాయింపు కానీ అభివృద్ధి కానీ జరిగినప్పుడే మరి సమాజంలో రాష్ట్రంలో అంతరాలు లేకుండా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెంది తెలంగాణ ప్రాంతం కూడా అన్ని రంగాల్లో ముందుకెళ్తుంది. కాబట్టి డెవలప్ అయిన ప్రాంతాలలోనే డెవలప్మెంట్ కాకుండా డెవలప్ కు దూరంగా ఉన్నటువంటి ప్రాంతాల మీద ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రులకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం.